చాలా మందికి అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. ముఖ్యంగా కాళ్ళు చేతుల్లో ఉండే కండరాలు సడన్ గా పట్టుకుంటాయి. దీంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. చాలా మందిలోనైతే కాలి పిక్కలకు చెందిన కండరాలు పట్టేస్తాయి. కొందరికి నిద్రలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వారు సడన్ గా నిద్ర నుంచి లేవాల్సి వస్తుంది. ఆ తరువాత నొప్పితో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా కొందరిలో అయితే బరువులు ఎత్తినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు కండరాలు పట్టేస్తాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే, శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే కండరాలు పట్టేస్తాయి. అప్పుడు నొప్పి బాగా ఉంటుంది. ఈ క్రమంలో అలా కండరాలు పట్టేస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర, పెరుగు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, చేపలు, అవకాడోలు, ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు వంటి ఆహార పదార్థాలను తరచూ తినాలి. దీంతో వాటిలో ఉండే మెగ్నీషియం శరీరానికి అందుతుంది. తద్వారా కండరాలు పట్టే సమస్య తగ్గుతుంది. మన శరీరానికి నిత్యం కొంతసేపు సూర్యరశ్మి తగలాలి. దీంతో పాటు కనీసం రోజులో కొంతసేపైనా సహజ సిద్ధమైన గాలి అందేలా చూసుకోవాలి. దీనికి తోడు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేస్తే కండరాలు పట్టేయడం తగ్గుతుంది. చామంతి పూల ఆయిల్, తులసి ఆయిల్ లేదా లవంగ నూనెను సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. ఆ తరువాత కొంతసేపు అక్కడ మర్దనా చేయాలి. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. అప్పుడు సమస్య తగ్గుతుంది. వ్యాయామం వంటివి చేసే వారికి తరచూ కండరాలు పట్టేస్తుంటే వారు చెర్రీ జ్యూస్ తాగాలి. దీంతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. బ్లూబెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే శరీరానికి పౌష్టిక ఆహారం అందుతుంది. తద్వారా కండరాలు పట్టే సమస్య తగ్గుతుంది. కండరాలు పట్టేస్తే వెంటనే వాటిపై ఐస్ ప్యాక్ పెట్టాలి. కొంతసేపు అలాగే ఉంచాలి. దీంతో నొప్పి తగ్గుతుంది. అనంతరం కండరాలు రిలాక్స్ అవుతాయి. రాత్రిపూట కాలి పిక్కల కండరాలు పట్టేస్తుంటే కాలి బొటన వేళ్లను పైకి వచ్చేలా ఉంచరాదు. మోకాలిని పైకి ఎత్తి పెట్టాలి. దీంతో సమస్య తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా కాలి బొటన వేళ్లతో దుప్పటి తన్ని పడుకోరాదు. అలా చేస్తే కాలి పిక్కలు పట్టేస్తాయి. వీలైనంత వరకు కాలి వేళ్లను బంధించకుండా స్వేచ్ఛగా ఉండనియాలి. దీనివల్ల సమస్య తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.